తీసుకోండి తీసుకోండి. మా ఇవ్వ దాని దిగులతో చనిపోయింది, ఇప్పుడు ఎవరు తెచ్చేస్తారు మా ఇవ్వని? ముఖ్యమంత్రి అందుకే వస్తుంది మీకు పెన్షన్ కూడా వచ్చారు. సన్న వచ్చినాడు మనతో కాలగానే ఇవ్వాలి ముందంత వస్తాను ఈ నెల నుంచి రాదు. ముద్దు పెట్టి ముద్దకాల కూడ తీసుకుని ఇదంతా సైడ్ తిండి అందుకే తీసుకున్నాం. ఏమంటే ఇదేదో లోకల్లో పెడతాం. ఎర్నాలు కొట్టాలనే ప్రాంతంలో ఈరోజు తిరుగుతున్నాం. ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా పూర్తిగా పూర్ పీపుల్, అంతా ఎనుగుబడిన ప్రాంతం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉండేవారు. అనేక నిబంధనలు పెట్టి అన్ని పింఛన్లన్నీ కూడా దాదాపు పింఛన్లు తీసేసినారు. మేము ఏ విధంగా బతకాలా? మా కొడుకులు కూడా మమ్మల్ని చూసుకోవడం లేదు. పింఛన్లతో ఆ రోజున ఆరా చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన మేము పింఛన్లు వస్తుండే. ఈరోజు కుటుంబంలో ఒక్కరికన్నా పింఛన్ వస్తే కూడా ఏదో స్టోర్ బియ్యం తీసుకొచ్చుకొని తింటామంటే బియ్యం కార్డు తీసేసారు, పింఛన్ తీసేసారు. 300 యూనిట్ల కరెంట్ అని చెప్పి అంటారు. దాంట్లో ఇంట్లో ఫ్యాన్ ఉంటే కూడా 200-300 యూనిట్ల కరెంటు వస్తుంది, యూనిట్లో కరెంటు. ఇట్లాంటివన్నీ నిబంధనలు పెట్టేసి పింఛన్లు చేశారు, బియ్యం కార్డు చేసేసారు. దుర్మార్గమైన పాలన. వీళ్ళు ఆ రోజు ఇది పాదయాత్రలో అనేక వాగ్దానాలు చేసి ఆ ఒక్క వాగ్దానాలన్నీ కూడా పూర్తిగా నీరు గారిసి ఈరోజు ప్రజలందరినీ కూడా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనేక సమస్యలు మా ప్రభాకర్ చౌదరి గారికి దృష్టి తీసుకొస్తున్నారు. ఈ పింఛన్ల నిదానలపైన 45 అనంతరం నగరం అంతా తిరిగి ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని అవన్నీ వాళ్ళిచ్చే ఒక పింఛన్లు ఏ విధంగా పోయినా ఎన్ని పోయినా అని తీసుకొని లాస్ట్లో 45 తర్వాత అనంతపురం నగరం కూడా అవసరమైతే బంధు పిలిపించి ధర్నా చేయాలని ప్రభాకర్ చౌదరి గారు ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా నగరం అంతా తిరిగి అనేక సమస్యలన్నీ తెలుసుకొని ప్రజల తరఫున మేము ముందుండి బుద్ధిమానికైనా సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రకమైన పాలన ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించలేదు. ఈ విధంగా అందరినీ కూడా మోసపూరికంగా ఈ వాగ్దానాలు చెప్పి ఈరోజు అందరినీ కూడా మోసం చేశాడు. అనేక ఇబ్బందులు పెడుతున్నాడు, అనేక నిబంధనల్ని పెట్టేసి ఈ సంక్షేమ పథకాలందరినీ కూడా ప్రజలకు అందుబాటు కాకుండా చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ప్రజలందరూ తెలుపుతున్నాడు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగదు, ప్రజలందరూ తిరగమల్లే రోజులు దగ్గరికి వచ్చాయని కూడా తెలియజేస్తున్నాం. బాగా స్పందన ఉంది. ఈరోజు మీరే చూస్తున్నారు, మీడియా వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి ప్రభాకర్ చౌదరి గారికి చెప్తున్నారు. మీరున్నప్పుడు మంచి పాలన ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పింఛన్లు ఇచ్చారు, మా కుటుంబంలో ఏదో ఒక్కరికన్నా పింఛను ఇస్తే మేము ఏదో విధంగా ముసలిం బతుకుతామంటున్నారు. మంచి స్పందన ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఎందుకైతే మేము ఓట్లు వేసామని చెప్పి చెప్తున్నారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా తిరగమల్లే రోజు వచ్చాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.
సుమారు 182 మంది పరిశీలనల జాబితాలో ఉంచి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వకుండా నిలుపు చేసినారు. ఇది చాలా అన్యాయము. అర్హులైనా కూడా వాళ్ళని రకరకాల కారణాలతో పేదవారైనటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి అవుతున్నారు. ముఖ్యంగా సుంకమ్ అనే మహిళ చనిపోయినానని చెప్పి రాసుకున్నారు. ఆమె అదే దిగులతో చనిపోయింది. అంతేకాక ఆమె కూతురైన గంగమ్మను కూడా బతికినా కానీ చనిపోయినని రాసినారు. అలాగే పూరుగుడుసులో ఉండే వాళ్ళని 300 యూనిట్లు పైగా కరెంటు కాలుస్తున్నారని చెప్పి రాసుకున్నారు. ఆదాయ పన్ను కడుతున్నారని రాసుకున్నారు. ఇక్కడే ఉండేది 720 చదరపు అడుగులు ఉంటే నువ్వు 750 చదరపు అడుగులు ఇంట్లో ఉండవు అన్న సాకుతో రాసుకుంటున్నారు. ఇది చాలా అన్యాయము. నిజంగంటే ఈ ప్రభుత్వము అది ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ప్రజలు అయోమయ పాలనలో ఉన్నారు. మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అర్థం కావడం లేదు. ప్రజలకి వ్యతిరేక విధానాలు చేస్తూ 1వ డివిజన్లో ఎక్కడ నగరంలో ఎక్కడా లేకున్నట్లే ఇక్కడే ఎక్కువగా చేసి అర్హులైనటువంటి అనర్హులుగా ఎక్కువగా ఇక్కడే ఉన్నారు. దీనికి ముఖ్య కారణము వాలంటీర్లు కావచ్చు, అధికారులు కావచ్చు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ పునరుద్ధరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. విలాసవంతంగా ఆయన ఏదైనా భద్రత కోసం ఖర్చు పెట్టేది కూడా అది ప్రజల సొమ్మే. అలాంటి ప్రజల సొమ్ముని యథేచ్ఛగా మీ ఇష్టం వచ్చిన రీతుల్లో పంపిణీ చేసి పంచేటువంటి అధికారం ఎవరికి ఇచ్చారు? మరి కేవలం అర్హులకి, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇవ్వాల్సినటువంటి ధర్మాన్ని విస్మరించి మీరు అధర్మంగా విరుద్ధంగా చేసేటువంటి చర్యని మేము నిజంగా ఎండగడతామని చెప్పి మనం చేస్తున్నాం. కారణం ఏంటంటే ఎక్కడి పోయినా కూడా గ్రామీణ వాలంటీర్లు ఏదో చేశారని, అంటే దాంట్లో ఏమైనా వివక్ష నాకు అనుమానం వస్తుంది. గ్రామ వాలంటీర్లు విజయసాయిరెడ్డి గారు మీటింగ్ పెట్టి చెప్పారు మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించుకున్నానని. అంటే మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించుకోండి అంటే కక్ష సాధింపు ధోరణితో వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేస్తూ ఉంటే మరి దానికి బాధ్యతలేరు, బాధ్యులేరు. బాధ్యులైతే మీరే కదా, బాధ్యులైతే పేదవాళ్ళే కదా. అందుకనే మీరు మీ బాధ్యతలు విస్మరించినప్పుడు, ప్రజల ధనాన్ని మీ ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టినప్పుడు, మీ వ్యక్తిగతంగా ఖర్చు పెడితే మాకు బాధ లేదు, మీ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి నిధులు ఖర్చు పెడితే మాకు ఇబ్బంది లేదు, ఇది ప్రజల సొమ్ము. అందుకని మేము కూడా న్యాయంగా న్యాయ పోరాటం కూడా చేస్తాం. నేను అనంతపురం నియోజకవర్గంలో మేము రాష్ట్రానికి ఆదర్శం కావాలనుకున్నాం. నియోజకవర్గంలో ఇలాంటి నిజంగా యోగ్యులకి అనేక దశాబ్దాలుగా తీసుకునేటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు వివక్షతోనో, కక్ష ధోరణితోనో, లేదా మరో రకంగా ఆ గ్రామ వాలంటీర్ల యొక్క అభిష్టం మేరకు ఇష్టం వచ్చిన రీతిలో మాత్రం మీ నిర్ణయాలు తీసుకు వార్డు వాలంటీర్లు మీరు ఇష్టం వచ్చిన రీతిలో కింద మీరు ఏమైనా తీసుకుంటే, అదేవిధంగా గ్రామ వాలంటీర్లు కూడా గ్రామాల్లో చేసింటే ఆ యొక్క విషయ సేకరణ చేసి ఆ జాబితాను తీసుకొని పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో మేము కలెక్టర్ కార్యాలయం ముందో, ఆర్డీఓ కార్యాలయం ముందో మేము బహిరంగంగా అన్ని రాజకీయ పక్షాలను కూడా పెట్టుకొని ఆ యొక్క లిస్టును ప్రకటించి అది జరిగే వరకు కూడా వీలైతే ఆమాన దివసం కూడా మేమంతా కూర్చోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ లబ్ధిదారుల పట్ల, నిజమైన అర్హుల పట్ల పోరాడడానికి ఏ స్థాయికైనా మేము సిద్ధమయ్యే ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పాలని మనజేస్తూ, నేను ఒకవేళ అక్కడికి కూడా స్పందన రాకపోతే మాత్రం న్యాయంగా పోరాడతాం. నాకు మమ్మల్నే అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాన్ని ఆలోచన తీసుకోవాలనేటువంటి యొక్క ఆలోచన మాలో వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమం మేమంతా కూడా మేము ఈరోజు నుంచి అన్ని చేస్తాం. అదేవిధంగా మిగిలిన రాజకీయ పక్షాలు కూడా, ఎన్జిఓలకు కూడా మేము పిలిపించి ఈ సమావేశాలు పెట్టి అదంతా కూడా మీరంతా కూడా డేటా కలెక్ట్ చేయమని చెప్పి తీసుకుంటామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మేము మనం అందుకనే ఈ లిస్ట్ అంతా తీసుకొని బహిరంగంగా ఇదో ఈ యొక్క ఈ డేటా మా దగ్గర ఉందని చెప్పి అధికారులు కూడా ఇచ్చి, అధికారులు కూడా తీసుకుపోతే అధికారుల యొక్క జోబు డబ్బులు కాదు, ఇది అధికారుల యొక్క వ్యక్తిగత ఆస్తి కాదు, ఇది మేమంత నేను కూడా పన్ను కడతాను, ప్రజలంతా కూడా పన్నులు కడతారు. ప్రజల సొమ్ముని ప్రజలకు పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత సక్రమంగా మీకు ఇచ్చినది అవకాశం, అధికారం. ఆ బాధ్యతను విస్మరించి మా ఇష్టం వచ్చినది చేద్దామంటే మీ సొంత డబ్బు అయితే మేము భరిస్తాం, మేము ఆహ్వానిస్తాం. కానీ మీరు వ్యక్తిగత ఆస్తులు కాకుండా, వ్యక్తిగత సొమ్ము కాకుండా ప్రజాధనాన్ని మీరు వివక్షతో చేస్తామంటే మాత్రం మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. చట్టాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఉద్యమాలు ఉన్నాయి. ఆ పంతలో పయనిస్తాం.